Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Janasena versus YCP Kapu Sena Rajahmundrilo Ratcha Shuru. ఈ నెల 30న రాజమండ్రిలో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ పెట్టుకుంది. ఒకరోజు గ్యాప్లో ఈ నెల 31న అదే రాజమండ్రిలో వైసీపీ కాపు నాయకులు సమావేశం కాబోతున్నారు. ఒకరోజు తేడాతో జరగబోతున్న ఈ రెండు మీటింగులు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారాయి. ఇటీవలే విశాఖ గర్జన సందర్భంగా ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు రాజమండ్రిలో కూడా అదే స్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తోంది. తాజాగా వైసీపీ కాపు నేతల సమావేశం షెడ్యూల్ ఫిక్స్ కావడంతో జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తమను రెచ్చగొట్టేందుకే రాజమండ్రిలో కాపు నేతలతో సమావేశం పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో వైసీపీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. తాజాగా కాపు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఇతర నాయకులతో రాజమండ్రిలో సమావేశం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమావేశానికి వైసీపీ కీలక నేతలు కూడా హాజరవుతారని సమాచారం. ఇటీవల పవన్ కళ్యాణ్ తన కాలి చెప్పు చూపిస్తూ వైసీపీ నేతలను హెచ్చరించారు. అదే సమయంలో వైసీపీలోని కాపు నేతలపై కూడా ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఈ విమర్శలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ని ఎలా డీల్ చేయాలనే విషయంపై వైసీపీ నేతలు చర్చించబోతున్నారు. పవన్ వెంట కాపులు ఎవరూ లేరని, ఆ సామాజిక వర్గమంతా వైసీపీతోనే ఉందనే విషయం స్పష్టం చేయాలనుకుంటోంది జగన్ టీం. ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో కాపు నేతలు ఎక్కువగా ఉన్నందున రాజమండ్రిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెబుతున్నారు వైసీపీ నేతలు. కానీ రాజమండ్రిలో జనసేన పిఎస్సి మీటింగ్ పెట్టుకున్న తరువాత వైసీపీ తమ కార్యక్రమాల వివరాలు ప్రకటించడం మాత్రం విశేషం. కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేలా పవన్ ప్రయత్నిస్తున్నారని, కానీ కాపు నాయకులంతా జగన్ని వీడిపోరనేది వైసీపీ వాదన. అందుకే ఈ కాపు భేటీ పెట్టబోతున్నారు. ఈ సమావేశంలో పవన్పై విమర్శలు దాడి జరిగే అవకాశం ఉంది. కులాల వారీగా ఓట్లు చేలకుండా వైసీపీ ముందుగానే ఇలా సామాజిక వర్గాల వారీగా సమావేశాలు మొదలు పెడుతోంది.